హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. థర్డ్ T20లో భారత్ ఘోరంగా ఓడిపోవడమే కాకుండా సిరీస్ను కూడా కోల్పోయింది. అయితే మ్యాచ్ అయిపోయాక ఎవరెవరు ఏం మాట్లాడారో పూర్తిగా నిజాలు తెలుసుకుందాం ఈ వీడియోలో. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్ అయిన వనిందు హసరంగా ఈరోజు శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించింది ఇతనే. ఇతను మాట్లాడుతూ, వికెట్ చాలా స్లోగా ఉంది, మా స్పిన్నర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు, నేను బౌలింగ్ చేసేటప్పుడు ఎక్కువగా డాట్ బాల్స్ పెట్టడానికి ట్రై చేస్తాను, అందుకే నాకు ఎక్కువగా వికెట్లు పడుతూ ఉంటాయి. అయితే దశున్ శనక మాత్రం ఈరోజు ఫీల్డింగ్ చాలా బాగా చేశాడు, నాకైతే చాలా ఆనందంగా ఉంది, మా ప్లేయర్స్ అందరూ ఈ సిరీస్లో చాలా బాగా ఆడారు అని చెప్పాడు వనిందు హసరంగా. ఇక శ్రీలంక కెప్టెన్ దశున్ శనక మాట్లాడుతూ, నేను ఫస్ట్ బీసీసీఐకి థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మాతో ఆడడానికి ఒప్పుకున్నారు. ఇక స్పెషల్ థ్యాంక్స్ రాహుల్ ద్రావిడ్కి మరియు శిఖర్ ధవాన్కు. గత కొన్ని సంవత్సరాల్లో మా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదే, మాకు బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని నేను యూజ్ చేసుకోవాలనుకున్నాను, కరెక్ట్గా యూజ్ చేసుకున్నాను. గత 3 నెలలుగా కరెక్ట్గా బంగ్లాదేశ్ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి గెలుపు కోసం ట్రై చేస్తున్నాము. చమీరా, వనిందు హసరంగా ఈ సిరీస్ మొత్తం చాలా బాగా ఆడారు. ఇక అలాగే ధనుంజయ దేశెల్వా కామ్గా పని కానిచేస్తాడు. ఇక కరుణరత్నే నేను మర్చిపోకూడదు, అతను శ్రీలంక క్రికెట్కి దొరికిన ఒక జెమ్. ప్రతి ఒక్కరూ చాలా బాగా ఆడారు, సిచ్యువేషన్ తగ్గట్టు పర్ఫామ్ చేశారు. ఇలాంటి టీంకి కెప్టెన్గా వ్యవహరించడం నాకెంతో అదృష్టంగా భావిస్తున్నాను, ఫ్యూచర్లో ఇంకా చాలా బాగా పర్ఫామ్ చేస్తామని అన్నాడు దశున్ శనక. ఇక భారత్ కెప్టెన్ శిఖర్ ధవాన్ మాట్లాడుతూ, ఇది చాలా కష్టమైన పరిస్థితి, ఎందుకంటే ఒక టీమ్గా మేము ఇక్కడే ఉండి ఈ గేమ్స్ ఆడాలని అనుకున్నాం, అయితే మా బాయ్స్ అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది, వాళ్ళు చాలా మంచి క్యారెక్టర్ చూపించారు లాస్ట్ 2 గేమ్స్లో, యాటిట్యూడ్ అనేది ముఖ్యం, దాన్ని వాళ్ళు చాలా బాగా చూపించారు, అయితే మేము కూడా గెలవాలని అనుకున్నాం, కానీ ప్రతి గేమ్లో ఓడిపోయినా మేము ఏదో ఒకటి నేర్చుకుంటాం, మేము బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు ఈరోజు, ఎక్కువ వికెట్లు కోల్పోయాము, శ్రీలంక చాలా బాగా బౌలింగ్ చేసింది, అయితే ఎప్పుడైతే అర్లీ వికెట్స్ పడతాయో అప్పుడు ప్రెజర్లోకి వెళ్ళిపోతాము, 80 పరుగులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, అది కూడా రాదని అనుకున్నాను, 2 టీమ్స్ చాలా బాగా ఆడాయి, శ్రీలంక టీంకి కంగ్రాచులేషన్స్ అని చెప్పి ముగించాడు శిఖర్ ధవాన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.